వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగమ. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా ఎదిగిన వ్యక్తి ఎవరనంటే ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్పుకోవాలి. అవును, ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం త్రిబులార్. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో రామ్ చరణ్లు యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ మీద భారీ హోప్సే పెట్టుకున్నారు అభిమానులు. అభిమానులు మాత్రమే కాదండి, సామాన్య ప్రేక్షకులు కూడా. ఎందుకంటే 400 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతుంది కాబట్టి. అయితే శరవేగంగా ఈ షూటింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యనే మూవీకి బ్రేక్ పడింది. రామ్ చరణ్కి కాలికి గాయం అవడంతో షూటింగ్ను పోస్ట్పోన్ చేశారు. అది ఇప్పుడు తాజాగా త్రిబులర్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భాగమవుతున్నారట. అయితే ఇదివరకు ఓ న్యూస్ వచ్చింది, దీంట్లో ప్రభాస్ గారు కీ రోల్ చేస్తున్నారని. అదే న్యూస్ అనుకుంటున్నారేమో, కాదు. ఏంటంటే ఈ మూవీలో కేవలం తన వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తున్నారట రెబల్ స్టార్ ప్రభాస్. మూవీలోని కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించి కొంత స్టోరీని తన వాయిస్ ఓవర్తో ప్రభాస్ చెప్తూ తర్వాత మిగిలిన స్టోరీని యథావిధిగా స్టార్ట్ చేస్తారట. అయితే తన వాయిస్ ఓవర్ని యూజ్ చేసుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించాడు ప్రభాస్. కాబట్టి ప్రభాస్ను ఈ విధంగా త్రిబులర్ మూవీ కోసం వాడుకోవడం మరి మూవీకి ప్లస్ అనే చెప్పుకోవాలి. మరి మీరేమంటారు, ప్రభాస్ వాయిస్ ఓవర్తో త్రిబులర్ మూవీ స్టార్ట్ అవుతుండడం మూవీకి ప్లస్ అంటారా, కాదంటారా, లేదంటే కీ రోల్ చేస్తే బాగుంటుందంటారా ప్రభాస్? మరి ఇంకెందుకు ఆలస్యం? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.